నమస్తే అన్న. శనార్తి. ఎట్లున్నారే? మంచిగున్నా. మంచిగున్నారు. మీరు ఎట్లున్నారు? సూపర్ అన్న. మంచిగా. ముందుగా అందరికి శనార్తి. చిన్న షార్ట్ ఫిలిం నుంచి మొదలై ఇప్పుడు సినిమాల వరకు ఎదిగిరు కదన్న. సినిమా ఎన్ని సినిమాలు అలా చేసారు ఇప్పటి వరకు? నాకు ఇప్పుడు 11th మూవీ అనుకుంటా. 11వ సినిమా ఆర్ఎస్ నంద అన్నది. కాకపోతే జనాలకు తెలుగు ఇవి చాలా. బతుకమ్మ అనేది మొదటి సినిమా. ఇప్పుడైతే ప్రెజెంట్ రుద్రంగి. రుద్రంగి పెద్ద సినిమా. రుద్రంగి జగపతి బాబు గారి పక్కన మంచి క్యారెక్టర్ చేశాను. జగపతి బాబు పక్కన ఆ టైంలో సూపర్ హీరో అంటే జగపతి బాబు. అవును, ఆయన పక్కన మీరు క్యారెక్టర్. ఇంకా మీరిద్దరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సార్ పక్కన వేయడం అనేది నేను అంటే నా ఆడిషన్కు నన్ను పిలిచారు, నన్ను ఫోటోషూట్కి పిలిచారు. పిలిచినప్పుడు పోయినప్పుడు ఫోటోషూట్ చేసి రంత అయిపోయింది నాకు. తర్వాత నువ్వు నేను సరే అంటే మీరు క్యారెక్టర్కి మీరే ఓకే అయ్యిల్ అని చెప్పినప్పుడు సరే ఎవరి పక్కన అనే విషయం వాళ్ళే చెప్పారు. ఇట్లా అంటే జగపతి బాబు గారు పక్కన అన్న వాళ్ళే నాకు వెరీ హ్యాపీ. అంటే కొన్ని ఉంటాయి, ఇప్పుడు మనము ఒక పెద్దోళ్ళ పక్కన చేయాలనేటువంటి కోరిక ఎవరికైనా ఉంటుంది. చేశాను, కొన్ని సినిమాలు చేసినట్లని కాదు, కానీ నేనేమనుకున్నా అంటే సార్ పక్కన ఏదో రెండు మూడు రోజులు ఉంటుంది కదా, కానీ ఫుల్ లెంగ్త్ రోల్ అనే విషయం తర్వాత తెలిసింది నాకు. అప్పుడు నేను అనుకున్నాను, సంతోషం అనిపించింది, కానీ ఒక భయం కూడా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తను సీనియరు, తన పక్కన వీళ్ళు నా మీద నమ్మకం పెట్టి ఇచ్చారు, చేసేటప్పుడు ఒక భయం ఉంటుంది. కానీ ఆ భగవంతుడి దయ వల్ల, మా అమ్మ నాన్న ఆశీస్సుల వల్ల, అవి అందరి ఆశీస్సుల వల్ల నేను క్యారెక్టర్ను వాళ్ళు అనుకున్న విజయంగా పూర్తి చేసిండ్రు. చేసినాను వాళ్ళు అనుకున్న దానికి ఎక్కువ రావచ్చు నాకు. అందరి ఆశీస్సుల వల్ల అనుకున్నంత అని అంటున్నారు, కానీ అనుకున్న దానికి ఇంకెక్కువ రావచ్చు వాళ్ళు. మీరు బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏందన్న చెప్పే విధానంలోనే అర్థమైపోతుంది. అంటే వెయిటింగ్ ఫర్ రుద్రంగి సినిమా ఎప్పుడు రిలీజ్ ఉంది అన్నది ఇంకా తెలియదు నాకు. షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది. ఇక అదంతా అయిపోయినాక దసరా వరకు ఉంటది కావచ్చు మేబీ, అంతే కదా అన్న. ఇక దసరాకు సాధారణ సినిమా చూడబోతున్నావే మస్తు ఖుషి. ఇక ఫస్ట్ ఫస్ట్ ఎవరితో కలిసి చూస్తారన్న మీరు చేసిన సినిమా? అట్లే ఉంటుంది నాకు, ఇట్లా స్పెసిఫికేషన్స్ అంటే ఏమి ప్రత్యేకంగా వీళ్ళతో చూడాలి ఇట్లా చూడాలి అనేవి నేను. అవి ఇంకొకటి ఏంటంటే నా ఆలోచన ఎట్టుండే, ఒక ఆల్బమ్ అయిపోయిన తర్వాత కూడా రిలీజ్ అయినాక నేను దాన్ని చూడను. ఎందుకన్నా? వాట్ నెక్స్ట్? అంతే, వెనకకు చూడరు. నెక్స్ట్ ఏం చేయాలనే దానికోసం ఆలోచిస్తా తప్ప, దాదాపు ఇప్పటి వరకు నా ఆల్బమ్ను ఫైనల్ అయ్యే వరకు మాత్రమే చూస్తాను. రిలీజ్ వరకు మాత్రమే కరెక్ట్ ఉందా లేదా చూసుకొని రిలీజ్ చేసేసి ఇంకా దాని గురించి ఆలోచించాను. అసలు అది ఎంతమంది చూస్తారు, మళ్ళీ అది ఎట్లుండేది అనేది ఉండేది నాకు. ఎప్పుడో అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ఎప్పుడో ఒకసారి దమ్మను వేస్తే చూసుకుంటే మొత్తం కూడా చూడు, నేను కొంచెం చూసి కదా మరలా. తప్ప నెక్స్ట్ ఏం చేయాలనే దానికోసం ఆలోచిస్తా, వాట్ నెక్స్ట్ అంతే. అంటే ముందుగా జనాలను ఎట్లా నవ్వించాలి, ఏ కాన్సెప్ట్ రాయాలి, ఏ షార్ట్ ఫిలిం తీయాలి, అంతే. ఇప్పుడు అయిపోయిన దానికోసం ఆలోచిస్తే మనకి ఏముండదు, ఏముండదు. అయిపోయిన దానిలో పొరపాట్లు ఏమైనా ఉన్నాయో బేరీజ్ వేసుకొని అడిగేయాలి, అప్పుడు వాట్ నెక్స్ట్ అంతే. మనం ఏం చేయాలి ఎట్లా చేయాలనే దానికోసం ఆలోచిస్తాను. రుద్రంగి సినిమా వస్తుందన్న, టాకీస్ అలా మంచిగా ఆడుతుంది, సదన్న ప్రపంచానికి తెలుస్తాడు. ఇప్పుడు ప్రపంచానికి, సగం ప్రపంచానికి తెలుసు సదన్న, మొత్తం ప్రపంచానికి తెలుస్తాడు. అబ్బా సదన్నది మంచిగుంది, సదన్నది మంచిగుంది అని అందరు అంటారు. అన్న తర్వాత ఏ పెద్ద సినిమా వచ్చినా అందులో మీకు అవకాశం వస్తుంది. ఇటు రెండు బ్యాలెన్స్ ఇవ్వాలి మీరు, ఒకటి షార్ట్ ఫిలింలు, ఒకటి టీచర్, ఒకటి మూవీస్, ఒకటి. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇప్పుడు ఏదైనా ఒక మనిషికి ఒక అల్టిమేట్ గోల్ ఉంటుంది, ఎక్కడ మన ప్రస్థానం మొదలైందో, ఈ ప్రస్థానం ఎందుకు మొదలైందో మనకు తెలుసు. ఒక నటనగా నేను ఇక్కడ ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు నేను ఏమనుకున్నా అంటే వెండి తెర మీద ఏదో ఒక రోజు కనిపించాలని అనుకున్నాను, అది నా సంకల్పం. కాబట్టి నేను ఆ వేదిక మీదకి ఏరినప్పుడు నేను ఏం చేయాలి? అంతే, ఒకటి కావాలనుకుంటే ఒకటి త్యాగం చేయాలి, తప్పుకోవాలి, తప్పదు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సమయాన్ని బట్టి నేను తీసుకునేటువంటి నిర్ణయం ఉంటుంది.
పీక్స్ మీదకి వచ్చేదాకానైతే కూసోరు ముందుగానైతే నిర్ణయం తీసుకొని పెట్టుకుంటారు అంతే. ఓకే అన్న, చాలా అంటే చాలా నాకుంటుంది కదన్న మీలాంటి పెద్దలతో మాట్లాడాలని. ఇప్పుడు పెద్ద సినిమాలు చేయాలని మీకు ఉంటుంది, మీలాంటి పెద్దలతో మాట్లాడాలని నాకు ఉంటుంది. అది మనిషి నేచర్ అంతే కదన్న. అంటే ఆ గోల్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆడ రాకపోయేదాకా అది కష్టపడే ఉంటుంది, అంత కృషి చేసడే ఉంటుంది. ఆ కృషి చేసే తత్వం మీలో ఉంది, అక్కడ దాకా రీచ్ అయ్యారు, ఇంకా ముంగడికి పోతేనే ఉంటారన్న. సదానందం అంటే ఎల్లప్పుడీ కాదు, అంతే ఇక అనద్దు కానీ చరిత్రలో నిలిచిపోయినట్టే అది. ఇప్పుడైనా నిజమనా బుడ్డ పోరగంల కాడి నుంచి వెళ్ళి సదన్న కామెడీ పెట్టుకొని చూస్తారు, గమ్మత్ అనిపిస్తుంది అన్న. 8 నెలలు ఉండే పోరానికి పొలగానికి మీ కామెడీ పెట్టుకొని చూస్తారు, అరే ఏం అర్థం అవుతుంది రా భయ్ ఏం చూస్తారు అని. అంటే మీరు నవ్వినప్పుడు ఆ పసిపాప ముఖం మీద కూడా నవ్వు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అట్లెట్లా వస్తుంది అనేది అర్థం కాదు. అంటే నేను చాలా ప్రాక్టికల్గా కూడా చూసిన, ఎందుకంటే లొల్లు పెట్టుకున్న భార్య భర్తల మధ్యలో నా వీడియో పెడితే కలిసిపోయారట కొన్ని ఇన్సిడెంట్లు. కొన్ని బంధాలను కూడా తెగిపోకుండా కలుపుతుంది మీ కామెడీ. అంతకంటే నాకు ఇలా పొద్దున హైదరాబాద్కి వెళ్ళి ఒక అతను మాట్లాడింది నాకు పొద్దునే. తను అంతకుముందు ఈ వీడియోలు ఏవి చూడపోయేదట, ఏదో ఒక చర్చ చేస్తుంటే ఎవరో వీళ్ళ గ్రూప్లో ఒక లింక్ పెడితే ఆ వీడియో చూసినట్టు. ఆ వీడియో నచ్చేసి తను కంప్లీట్గా రోజు నా వీడియోలు చూసుకుంటూ స్టార్ట్ చేసింది. అసలు వీడియోలు చూడని అతను మీ కామెడీ చూసిన తర్వాత కంటిన్యూగా మీ వీడియోలకు అలవాటు పడ్డాడు. ఎక్కడ తేలుతారన్న మన ఏమంటారు కదా, తాగుబోతానికి పొద్దుగాలు ఇవ్వంగానే తాగుడు మీద కొట్టుకున్నట్టు. అంటే ఇట్లా పోలిస్తాను నేను అనుకోలేదన్న. మరి ఇక అంతే తాగుబోత మైండ్ కంటే ఏదుంటుందన్న కామెడీ అది మొత్తం. ఇక అంతే అడిక్ట్ అయిపోయారు. వాస్తవంగా ఏంటంటే నవ్వు అనేది గొప్ప ఔషధం, మనం దాన్ని ఎంత వాడుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఇది పక్క. మీరు నవ్వకురా నాకు నవ్వస్తుందన్న, నా కోసం ఒకసారి నవ్వరా అన్న. నన్ను నవ్వు తక్కువ నవ్వుతా, నేను నవ్వుతాను కానీ మిగతా లొకేషన్లో అయితే ఎప్పుడు నవ్వా నవ్వరు. కోపంగా ఉంటారా అన్న? కోపంగా పనిలో ఉన్నప్పుడు వేరుంటుంది, పనిలో ఉన్నప్పుడు దాపు తక్కువ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్టిస్టు ఒకసారి 2 సార్లు 12 సార్లు కూడా చేయకపోతే అనిపిస్తుంది, వస్తుంది కోపం వస్తుంది. అట్లా పొద్దు ఒకసారి అట్లా జరిగింది. అంటే నేను అసలు కోపానికి రాను వాళ్ళకి, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉండే భయం వాళ్ళకు ఉంటుంది అంతే. కోపానికి అట్లా వాళ్ళే ఈసారి మంచిగా అయితే సార్ అంటారు, పర్లేదు ఏం కాదు కూల్ అని చెప్పేది నేనే. ఎందుకంటే మనకు కావాల్సింది అవుట్పుట్. కానీ చాలా అంతే కొత్త వాళ్ళు, అసలు కెమెరా అంటే తెలియదు వాళ్ళకి, ఏం తెలియదు. పని చేసుకుంటే వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి మంచి పెద్ద క్యారెక్టర్లు కూడా వేయించిన మన అబ్బ కొడుక గిట్ల ఎత్తడు అనుకోలే షార్ట్ ఫిల్మ్లో. అబ్బ కొడుక గిట్ల ఎత్తడు అనుకోలే అట్లా అమ్మ నాన్న అసలు వాళ్ళకి ఏం తెలియదు, వ్యవసాయం చేసుకుంటే వాళ్ళని అసలు కెమెరా తెలియదు ఏం తెలియదు, ఏదో టీవీ వార్తలు చూసేట్లేదు. అట్లాంటి వాళ్ళని పేరెంట్స్గా పెట్టి సజెస్ట్ వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడికి వెళ్ళో వాళ్ళని చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఫోన్లు వచ్చినట వేసుడు కొడుక ఏంటి అని వాళ్ళకి నన్ను కొడుకులెక్కన భావిస్తారు. ఇప్పుడు వాళ్ళ ఆర్టిస్టులు కాదు ఏం కాదు పాప అట్లాంటి తెర ముంగడికి తెచ్చారు. ఇప్పటివరకు సదన్న కామెడీ ఇలా ప్రతి అంటే మీ కామెడీ వేయించుకున్న వాళ్ళందరికీ కంచంలో మెతుకైందన్న, బువ పెడుతుంది కామెడీ. అట్లా మీ ఫీలింగ్ ఏందన్న? ప్రతి ఒక్క షార్ట్ ఫిలింలో మిమ్మల్ని గురువుగా భావించిన వాళ్ళు ఆర్ఎస్ నంద గారి ఆ శిష్యులతో ఇట్లా పెడతారు కదన్న, అప్పుడు మీ ఫీలింగ్ ఏందన్న? అది కావాలి నాకు. ఏం లేదు, సంతోషం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుతుంటే మనం సంతోషపడాలి. ఒక చెట్టు పెరిగి ఫలాలు ఇస్తుంది, ఆ ఫలాలు వెళ్తే మళ్ళీ విత్తనాలు అవుతూ ఉంటాయి, ఇంకెవరికో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ చెట్టు నుంచి వెళ్ళంటే షార్ట్ ఫిల్మ్ అనే ఒక చెట్టు ఇక్కడ మొదలైంది సరే ఈడ మనకు, ఈ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు, ఎదుగుతూ ఉన్నారు. మనం ఎదిగినా ఎదగకపోయినా మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎదుగుతూ ఉంటే సంతోషపడాలి అంతే తప్ప, ఎవరు వాళ్ళ ఆనందం ఉంటే మనం ఆనందంగా ఉన్నట్టే కదా. కాబట్టి అది నాకు ఏ జన్మంలో చేసుకున్నటువంటి పుణ్యమే వాళ్ళు అట్లా పెట్టుకోండి. నేను ఎందుకంటే అంత గొప్ప ఉన్నానని నేను ఎప్పుడు అనుకోను. వాళ్ళు నా గురువు గారని లేకపోతే ప్రత్యేక ఆశీస్సులని అది వాళ్ళ అభిమానంతో పెడుతున్నటువంటిది సరే వాళ్ళ మనసులో నుంచే ఉన్నటువంటిది కావచ్చు, కానీ అందరు ఆనందం కోరుకునే వ్యక్తిని, ఎదుగుతుంటే సంతోషపడేటువంటి వ్యక్తిని తప్ప నాకు వేరే ఏం లేదు.
ఈరోజు ఇది ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. మీరు అంతమంది ఆనందం కోరుకుంటారు కాబట్టి మీరు ఇంతమందికి ఆనందాన్ని వంచటోళ్ళు అయ్యారన్న. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఇప్పుడున్న సమాజం ఎట్లుందన్న అంటే ఎదుగటోళ్ళని కాలబట్టి లాగేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. అసూయలు, కోపాలు, ద్వేషాలు ఎదుగుతుర్రంటే అదేంద్రబాయ్ ఆనందపడేది పోయి కొందరు గురువులనే తీసుకోరన్న. నాకంటే ఎక్కువ ఎదిగిపోతాడో నా శిష్యుడని చెప్పని రోజులు కూడా ఉన్నాయి, చెప్పని సందర్భాలు కూడా ఉన్నాయి. నేర్పిస్తే ఇంకా అప్డేటెడ్ మైండ్, శిష్యులు అప్డేటెడ్ మైండ్ ఉండి అట్లాంటి వాళ్ళకు మా జానపద రత్నాల ద్వారా మీరు ఏం చెప్తారన్న? అంటే మీట్లా మీలాంటి పెద్దోళ్ళ నోటి నుంచి కొన్ని మాటలు జాలువారితే అవి ఉండిపోతాయి వాళ్ళకు, వినేటోళ్ళకు. ఎప్పుడైనా కూడా ఇప్పుడు అసూయ, ఈర్ష, ద్వేషాలు అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఎప్పుడైతే మనలో ఈ అసూయ, ఈర్ష, ద్వేషాలు అనేది మొదలైతాయో ఆ రోజు నీలో ఉన్నటువంటి క్రియేటివిటీ కూడా ఆ రోజు నుండి తగ్గుకుంటూనే వస్తుంది. వాస్తవంగా మనం అనుకుంటాం కానీ ఆ రోజుకెళ్ళి నీ పతనం మొదలైనట్టు. అందుకోసమని ఎదుగుతుంటే సంతోషపడాలి. తను నీతోటోడు కదా, తను నీలాంటి కళాకారుడే కదా, తప్పే ఉన్నది. తను ఎదుగుతే సంతోషపడు. తనలో ఉన్నటువంటి ప్రతిభ ద్వారా ఎదుగుతాడు. తనలో ప్రతిభ లేనప్పుడు ఎక్కడో ఒకటి ఆగిపోతాడు. ఇప్పుడు అవకాశాలు వాళ్ళతో పరిచయం ఉన్నది, వీళ్ళతో పరిచయం ఉన్నది అవకాశాలు వస్తానంటే అది కొద్ది రోజులు మాత్రమే. నీలో ప్రతిభ లేనప్పుడు రాదు కదా. ప్రతిభతో నీళ్ళు అదే వాళ్ళు ఎదుగుతారు. కాబట్టి మనం సంతోషపడాలి తప్ప ఈర్ష్య ద్వేషాలు అనేది అది మనిషి పతనానికే మొదటి మెట్టానని నేను భావిస్తా. అది అవసరం కూడా లేదు. నేనేం చెప్తున్నా, ఈరోజు ఇట్లున్న మనం రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవాళ కుర్చీ మీద కూర్చున్నాం, రేపు మళ్ళీ గదే బండమీనో లేకపోతే భూమి మీద కూర్చుంటాం. అంటే అది విధి, అక్కడికి వెళ్ళి వచ్చిన కదా, శాశ్వతం కాదు కదా ఇది. కాబట్టి అందరూ మనలాగా సంతోషంగా బతకాలని కోరుకోవాలి. చాలా మంచి సందేశం ఇచ్చారన్న. చాలా అంటే చాలా మీ లైఫ్ స్టైల్ అంతా మంచిగా ఉన్నదన్న. అంటే